గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీలో బస్సు యాత్ర కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తయారు చేయించిన వారాహి వాహనంపై రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా తాజాగా రిజిస్ట్రేషన్ వాయిదా పడ్డాయనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది. రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ అధికారుల నుంచి కొన్ని సూచనలు పవన్ వాహనం కోసం వచ్చినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ చేయాలంటే పాటించాల్సిన నిబంధనలు, వాహనానికి చేయాల్సిన మార్పులపైన ఇందులో ప్రస్తావించినట్లు సమాచారం. ప్రధానంగా లారీ చాసిస్ను బస్సుగా మార్చడానికి ఉపయోగించారని చెబుతున్నారు. బస్సు అని చెప్పినప్పుడు బస్సుకు ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువగా ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మైన్స్కు వాడే వాహనాల టైర్లను రోడ్ల మీదకు ఎలా వాడతారని ప్రశ్నించింది. మరోపక్క ఆర్మీ ఆలివ్ గ్రీన్ కలర్కు సంబంధించి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ అధికారులు. సివిల్ వాహనానికి ఆలివ్ గ్రీన్ కలర్ను ఎలా వేస్తారన్న ప్రశ్నలు వేసినట్లు కూడా తెలిసింది. మొత్తానికి వారాహి వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా సంపూర్ణంగా ముందుకు సాగుతున్నట్లు లేదని తెలుస్తోంది. మరోపక్క నిజానికి వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదని జనసేన నేతలు చెబుతుండగా సోషల్ మీడియాలో మాత్రం వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడినట్లు వార్తలు రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.